తిరుపతి జిల్లా నాగలాపురం మండలం నాటసారా ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. నాగలాపురం వెస్ట్ లో నాటసారా తయారీ విక్రయాలను నియంత్రించి నాటసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని చేసే నాటసారాయి తయారీకి ఉపయోగించే బెల్లం విక్రేతలు సర్ఫరాదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపారులు లేదా ఇతరులు ఎవరైనా ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా నల్ల బెల్లంను నాటుసారాయి తయారీదారులకు విక్రయిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ హెచ్చరించారు. నాటుసారా వల్ల చాలా మంది అమాయక గ్రామీణ పేద ప్రజలు అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోవడం లేదా అనారోగ్యం పాలవుతున్నట్లు గుర్తెరగాలన్నారు. ప్రజలు దీనిని సామాజిక బాధ్యతగా భావించి నాటుసారా రహిత గ్రామాలుగా మార్చేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. तिरुपति एसपी गारी आदेश मेरे को अस्टल एसपी डीएसपी नेतृत्व में सत्यवेड सीए सर शिवकुमार सर नेतृत्व में अंदर में जगह एनफोर्समेंट दीद नागलापुर दादा गत ईद ना 25 కేసులు నమోదు చేసి 30 మందిని రిమైండ్ చేసి 300 లీటర్ల వరకు సీజీఎం జరిగింది. ఈ చర్య వల్ల దాదాపుగా నాగలాపురం కొన్ని వెస్ట్ గ్రామంలో విస్తర నిర్వహణ గ్రామంలో 90% దాకా నాటసార అమ్మకాలను తగ్గించడం జరిగింది. ఇక మీదట ఎవరైనా సారాయిని తయారు చేయడం కానీ కొనడం గాని అమ్మడం గాని జరిగితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు తిరిగి మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తే వాళ్ళ మీద పీడియాక్ట్లు పెట్టి వాళ్ళని ఒక సంవత్సరం వరకు నిర్బంధించడం జరుగుతుంది. ఈ నాటసారా మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ చాలా కట్టుదిట్టంగా కొన్ని స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేసింది. సెబ్బు ఒకవైపు చేస్తుండగా లాన్ ఆర్డర్ పోలీసులు కూడా ఒక టీమ్ని ఏర్పాటు చేసి ఈ ఐడియా రాక్ మీద నిగమించడం జరిగింది. ఇక మీద ఎవరైనా ఈ పనులు చేయకూడదని తెలపడం జరుగుతుంది. ఈ ఐడియా రాక్ వలన ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగలేక నాటసారాను తరగి చనిపోవడం వల్ల కానీ వాళ్ళ కుటుంబం రోడ్డున పడడం కానీ కుటుంబ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా శాంతి భద్రతలు కూడా నాటసారా అనేది ఒక ఆటంకంగా మనం చెప్పవచ్చు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఈ నాటసార తయారీదారుల పైన కానీ అమ్మకదారుల పైన కానీ నాటసారకు సహకరించే బెల్లం వ్యాపారస్తుల పైన కానీ కఠిన చర్యలు తీసుకోబడుతుంది.